Subscribe to our channel and press the bell icon for the latest updates. పవన్ కళ్యాణ్ గారికి దేశభక్తి ఎంత ఉందో మనందరికీ తెలిసింది. ఆయన మాటలు అందరి రాజకీయ నాయకులలాగా ఉండదు, జనంని ఆదేశించి మాత్రమే ఉంటాయి. దేశం పట్ల కానీ దేశం కోసం అలుపెరుగని సేవ చేసిన వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్కి ఎంతో భక్తి. దానికి ఉదాహరణ ఈ క్రింది వీడియోలో చూడండి, డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తున్నాను. నిన్న ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడానికి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ తన పాదరక్షలను స్వయంగా చేతులతో తీసి కారులో వేసిన సన్నివేశం ఈ క్రింది వీడియోలో మీరు చూడొచ్చు. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విరామం లేకుండా కొనసాగిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తొలి సమావేశం పలు కీలక అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల గురించి, వాళ్ళు చేస్తున్న అన్యాయం గురించి సంపూర్ణ పరిశీలన చేసి జనాలకి తెలియజేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా ఏకకాలంలో జరగాలి అని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ అడిగినా కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలు ఇవ్వలేదు. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నిధుల గురించి లెక్కలు కోరుతూ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మెంబర్స్ ఆర్టీఐ అప్లికేషన్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్స్ పెట్టారు. దానికి సంబంధించిన అప్లికేషన్లు మీరు కూడా చూడొచ్చు. నిన్న 4 గంటల పాటు జరిగిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తొలి సమావేశం ఈరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగుతుంది. ఈ సమావేశంలో ఈరోజు జయప్రకాష్ నారాయణ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ మినహా నిన్న హాజరైన ప్రతి ఒక్కరూ ఈరోజు సమావేశం అవుతారు. మరికొన్ని పూర్తి వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.